అసలు 10 బస్సులు ఆపి పత్రికలు దొరు అది డోర్ తీసా అరే మాకద్దా మధు లెక్క కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి చర్చలకు చర్చలకు కేసీఆర్ మొండి వైఖరి కేసీఆర్ మొండి వైఖరి కార్మికుల ఐక్యత ఈరోజు ఆర్టీసీ కార్మికులు 44 రోజులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్చలు జరపకుండా మమ్మల్ని రోడ్డున పాలు చేస్తున్నారు. ప్రభుత్వము ఈ మొండి వైఖరిని నిరసిస్తూ 44వ రోజు డిపో దగ్గర మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇకనైనా ప్రభుత్వము మొండి పట్టు పడకుండా మమ్మల్ని చర్చకు పిలిచి అన్ని డిమాండ్స్ను సాధ్యాసాధ్యాలను పరిశీలించి అన్ని డిమాండ్స్లను పరిష్కరించాలని మేము జైత్యాల జేఏసీ తరఫున కోరుతున్నాము. ఈరోజు 44వ రోజు కొనసాగుతున్న సమ్మెలో భాగంగా మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బస్సులను ఆఫ్ చేయడం జరిగింది. బస్సులను ఆఫ్ చేస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. ఇప్పటికైనా కానీ మన ఎండీ గారు కానీ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 44 రోజులుగా సమ్మె చేస్తున్నా కానీ ఇంకా మొండి పట్టు ధరతోని కేసీఆర్ గారు కానీ ఎండీ గారు కానీ బాగా మొండి పట్టుగా వ్యవహరిస్తున్నారు. మా జేఏసీ వాళ్ళు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అయినా కానీ కొంచెమన్నా పట్టు వీడాలని ఒకే ఒక ఆలోచనతోని వీలైన మాట కూడా పక్కకు పెట్టిండు, ఆత్మహత్యలు వద్దు అని.
ఇంకెంతమంది బాధపడతారని వీళ్ళైన మాట కూడా పక్కకు పెట్టినా కానీ ఇంకా చర్చలకు కూడా మేము పిలుస్తలేరు. నిన్న ఎండి గారు ప్రకటించిండ్లు, చర్చలకు పిలిచేది లేదు, మీరు వచ్చినా కానీ మేము తీసుకోలేకపోతున్నామని, తీసుకోలేకపోము అని ప్రకటించిండు. అయ్యా నువ్వు 17 నెలల నుంచి నువ్వు పనిచేస్తున్నావు, ఒక్కసారి కూడా నువ్వు ఎండి ఆఫీస్కు రాలేవు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వేస్తున్నాం, మా బాధలు మాకు తెలుసు, మా ఉద్యోగ భద్రత ఎందుకు కోరుతున్నాం అనేది ప్రతి ఒక్క కార్మిక సోదరి సోదరి మనులకు తెలుసు. కానీ నువ్వు ఇంకా మొండి పట్టుదలకపోయినావనుకో, ఇంకా ఈ సమ్మె ఉధృతంగా మేము తీసుకెళ్తామని అందరు కార్మికుల పక్షాన, జేఏసీ పక్షాన, జైత్యాల డిపో జేఏసీ పక్షాన నేను మనవి చేసుకుంటున్నాను.